हाई अंडी वीडियो एंटे बिस्केट्स एला चेसुकोवालो चेसि चूपिस्तानु चाला ईजी अंडी इंग्रीडियंट्स कूडा चाला तक्कुव वीटिकी त्री इंग्रीडियंट्स अन्नमाट मैदा पिंडितो अयिते चेस्तुन्नानु ఈ బిస్కెట్స్ అయితే మైదా పిండితోనే టేస్టీగా ఉంటాయి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అంత టేస్ట్ ఉండవన్నమాట ఇప్పుడైతే ఈ పిండిని మొత్తం జల్లించుకోవాలి ఎందుకంటే మైదా ఎక్కువ పురుగు వస్తూ ఉంటది కాబట్టి మనం జల్లించుకోవాలి ఇది మొత్తం నెయ్యితోనే చేయాలండి బటర్ కూడా వేసుకోవచ్చు ఇంకా నూనె కాని పాలు కాని నీటితో కాని వేటితో అసలు మనం కలపకూడదు ఓన్లీ నెయ్యితో కాని బటర్ తో కాని కలుపుకోవాలి ఇప్పుడు 1 కప్ మైదాకి 1/2 కప్ అయితే షుగర్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి 1/2 కప్ అయితే సరిపోతుంది ఈ రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి చాలా సింపుల్ అండి అయితే ఘీ అయితే బాగా పడుతుంది నాకైతే 1/2 కప్ అలా పట్టింది నేను మొత్తం నెయ్యితోనే చేశాను అప్పటిలో దొరికేవన్నమాట నెయ్యి బిస్కెట్లని చాలా టేస్టీగా ఉండేవి అవి అయితే ఇలా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి మనకు చపాతి పిండి ముద్ద ఎలా అవుతుందో అలా అవ్వాలి నెయ్యితో కలుపుకుంటూ बटर कूडा वेसुकोवच्चु इंका वेरे नीलू कानी मिल्क कानी इला वेयकूडदु ई बिस्केट्स की मोत्तम गीतोने चेस्तां काबट्टिगा चाला टेस्टीगा उंटाई पिल्ललु कूडा लाइक चेस्तारु बेकिंग सोडा गानी बेकिंग पाउडर गानी 1 स्पून अयिते याड चेसुकोवाली इलागा चपाती पिंडी मुद्दलागा मोत्तम नेय्यितोने अयिते कलुपुकोवाली इला मुद्द चेस्ते मुद्द अव्वाली इंका इप्पुडु मनकु नच्चिन शेप लो अयिते कट चेसुकोवच्चु वीटितोने चंदमाम बिस्केट्स कूडा ఆ షేప్ లో కూడా కట్ చేసుకోవచ్చు మన ఇష్టం అన్నమాట ఇలా కొంచెం షార్ప్ గా ఉండే మూత తీసుకొని కట్ చేసుకోవాలి ఇలాగా చందమామ షేప్ లో కూడా కట్ చేసుకోవచ్చు చందమామ బిస్కెట్లు దొరుకుతూ ఉంటాయి కదా మనకు బేకరీలో అలాగా ఇది ఫస్ట్ అయితే తీసేయాలి ఇంకా ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్ గా షేప్ అయితే వస్తుంది ఇలా మొత్తం పిండిని అయితే ఒక చపాతీ లాగా స్ప్రెడ్ చేసుకొని ఇంకా ఇలాగా మూన్ లాగా మూన్ షేప్ లాగా కట్ చేసుకొని ఒక ప్లేట్ లేకైతే పెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఆ ప్లేట్ కి ఘీ అయితే పూసుకోవాలి చాలా సాఫ్ట్ గా ఉంటాయి కాబట్టి మనం కట్ చేసిన తర్వాత తీసి ప్లేట్ లో పెట్టుకునేటప్పుడు కొంచెం नीट गा पेट्टुकोवाली इदी एक्कुव टाइम कूडा पट्टदु मनं इदी अयिते लो फ्लेम लोने मनं चेसुकोवाली हाई फ्लेम लो पेट्टुकुंटे कलर चेंज अयिपोतायी रेड गा वच्चेस्तायी मनकु किंद लाइट रेड कलर वच्ची पैन अंता मात्रं इला वैट गाने उंडाली ఇలా ఒక ప్లేట్ లో పెట్టుకొని salt వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని ప్లేట్ అయితే పెట్టేసాను ఇంకా మిగతా పిండితో కూడా ఇలా రౌండ్ షేప్ లో అయితే చేసేసుకున్నాను ఒక 10 నిమిషస్ తర్వాత చూస్తే ఇలాగా కొంచెం
పైన కింద అయితే లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసి ఉంటుంది. ఇంకా అయిపోయినట్లే మనం తీసేయాలి. ఆ ప్లేట్కున్న హీటే సరిపోతుంది అవి ఇంకా కొంచెం ఫ్రై అవ్వడానికి. చూసారా ఎంత బాగా వచ్చాయో, టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇవైతే పర్ఫెక్ట్ మూన్ షేప్ అయితే వచ్చాయి. ఇంకో ప్లేట్లో అయితే ఇంకో రెండోసారి చేసిన బిస్కెట్స్ అయితే పెట్టాను రౌండ్ షేప్లో. ఇవి కూడా అయిపోయాయి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి అయితే పిల్లలు టేస్ట్ చేశారంటే అస్సలు వదలరు. నెయ్యి బిస్కెట్స్ అని అప్పట్లో దొరికేవి, ఇప్పుడైతే ఇలాంటి బిస్కెట్స్ అయితే రావట్లేదు. ఇంకా బిస్కెట్స్ అయితే చల్లగా అయిన తర్వాత ఒక బాక్స్లోకి అయితే పెట్టేస్తున్నాను. చూసారా ప్లేట్ హీట్కే రెడ్గా అయిపోయింది కిందంతా. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా అయితే ఈ బిస్కెట్స్ అయితే చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.